వృషభ వారి ఫలితాలు చూసినట్టయితే వృషభ రాశి వారికి ఈ వారం మొత్తం కూడా అదృష్టయోగం బాగా ఉంది మాట తీరుతో అందరినీ ఆకట్టుకోవడం వ్యవహార లాభం విద్యా లాభం ఉద్యోగ లాభం గృహ సంబంధ విషయాల అనుకూలత ఇతరుల ఆధీనటువంటి మీ ఆస్తి పాస్తులు ఈ మా ఈ వారంలో మీకు మీ స్వాధీనమయ్యే అవకాశాలు ఇచ్చిన మాట నిలబెట్టుకోగలడం మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం లాభాలు కన్సల్టెన్సీ మీద ఆధారపడి విదేశాలకు వెళ్ళగలిగే అవకాశం ఇక రైతన్నలకి పంట లాభం బాగా ఉంటుంది తప్పకుండా అని చెప్పినట్టుగా మీకు వాతావరణం అనుకూలంగానే మారుతోంది రుతుపవనాల యొక్క శు శుభయోగాలు ఉన్నాయి కదలిక బాగా ఉంది అయితే ఈ పన్నెండు పదమూడు తేదీలలో కొంత వర్షభావం అంటే వర్షాలు పడినా పద్దెనిమిది తర్వాతనే మీకు అనుకూలంగా అనే విషయం ఎదురుకు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను నేను కంగారు పడి హలో పోలో అంటూ మీరు హడావుడి చేసుకోకండి పద్దెనిమిది నుంచి నిరంతరం వర్షాలు మీకు ఆనందాన్ని శుభయోగాన్ని కలిగించబోతున్నాయి సమృద్ధి వర్షాలే ఉంటాయి అంటే ప్రతి రాశి వారికి అంటే మనకు ఉన్నటువంటి మేఘా అధిపతిని బట్టి మనం చెప్పేటువంటి విషయాలు కదా కాబట్టి మంచి వర్షాలే ఉన్నాయి మీరు కంగారు పడక్కర్లేదు బ్రహ్మాండ పంటలు పండుతాయి అందులో మీకు సందేహం అక్కర్లేదు అయితే నేను ఎప్పుడే చెప్తాను అంటే రైతన్నలు కూడా ఈ ధాన్యపు వచ్చిన తర్వాత ఇంటికి దాచుకునే ప్రయత్నంలో అంటే జాగ్రత్త చేసే ప్రయత్నంలో ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోండి త ధాన్యం తడిచిపోతున్నానో లేకపోతే నీళ్ళలో కొట్టుకుపోతున్నానో ఈ విషయాల్ని ఇంత అనుభవం ఉన్నటువంటి రైతన్నలు ఎందుకు మర్చిపోతున్నారు అర్థం కాలే దాని తగ్గట్టుగానే యువతులు యువకులు ఎవరైనా సరే తప్పకుండా వారికి మీరు స్వయం కృషితో అభివృద్ధి పొందాలనుకున్న ఉన్నటువంటి యువతి యువకులు ఇటువంటి షెడ్స్ కనుక నిర్మించి రైతులకు కనుక మీరు తక్కువ వడ్డీ తక్కువ రేటుకి రెంట్కి ఇచ్చినట్టయితే వాళ్ళు బాగుపడతారు మనం బాగుపడతాం విషయం ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఏదేమైనా ఈ రాశి వేదంతో కూడా సుఖము సంతోషము ఆనందము విద్యాలాభము ఉద్యోగ లాభము ప్రశాంతమైనటువంటి జీవనాన్ని పొందుకోవడం తప్పకుండా ఆర్థిక అభివృద్ధి ఉంటుంది ఆకస్మిక ధనప్రాప్తి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కరెన్సీ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్లలో కూడా లాభాలు పొందుకోవచ్చు లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధనయోగాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది శుభకార్యము చేసేటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా కనబడుతున్నాయి గొప్పవారితో పరిచయము కొత్త వ్యాపార ప్రారంభము అలాంటివి కూడా కనబడుతున్నాయి సోషల్ మీడియా సాటిలైట్ కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు ఈ వారం మొత్తం కూడా మీకు అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు అంటే స్వామి వారం మొత్తం బాగుంటుందంటే ఏ శుక్రవారం రోజున మధ్యాహ్నం తదుపరి చిన్న చంద్రుడి యొక్క గ్రహస్థితి బాగాలేదు కాబట్టి మీకు ఇబ్బంది కలగవచ్చు అంటే ఓవరాల్గా ఈ వారం మొత్తం కూడా బాగుంది అని చెప్పేది మా సూచన ఇలా ఇలాంటి శుభయోగాలు మీకు పరంపర నిత్యంగా కలగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతో